అనకాపల్లి మండలం మాతూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపర్చిన అభ్యర్థి కరణం రెవెన్యూ నాయుడును గెలిపించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓట్లు వేయండి అని అన్నారు. ఎవరు ఏం చేశారో ప్రజలకు ఇప్పటికే తెలుసునని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రేపు 9వ తారీఖు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో మన మాటూరు గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చినటువంటి అభ్యర్థిగా సోదరులు కరణం రెవెన్యూ నాయుడు గారిని పోటీకి పెట్టడం జరిగింది. మరి మంచం గుర్తు మీద పోటీ చేసినటువంటి రెవెన్యూ నాయుడు గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి గ్రామస్తులందరినీ కూడా ప్రార్థిస్తూ, గత సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ వస్తా ఉన్నాం. మరి రానున్నటువంటి 3.5 సంవత్సరాలు కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి రెవెన్యూ నాయుడు గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ, పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నాను, మరి గ్రామం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్ గా ఉంటే అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా పనులు అవడానికి మేము సహకరించడానికి కూడా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, గతంలో శాసనసభ్యుడిగా నేను పోటీ చేసినప్పుడు ఏ విధమైనటువంటి మెజారిటీని ఆ రోజు మన గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో అంతకు మించి వారి సోదరుడు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మంచం గుర్తు మీద ఓటు వేసి రెవెన్యూ నాయుడు గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.